ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఒక చర్చ. అదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు వస్తారా లేదా, ప్రస్తుతం అయితే నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు, నారా లోకేష్ గారి పాటు భువనేశ్వర్ గారు కూడా ఢిల్లీ వెళ్ళారు అనేది, అంటే దీని వెనక రాజకీయం కోణం ఏదైనా ఉందా, లేదంటే అక్కడ కొంతమంది న్యాయ పెద్దలను కూడా కలవబోతున్నారా, లాయర్ను కూడా మార్చే ఆలోచన చేస్తున్నారు, ఇప్పటికే సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ సిద్ధార్థ లోద్ర వాదిస్తున్నారు, అంతకు మించి మరొక న్యాయవాదిని మాట్లాడే ఆలోచన కూడా చేస్తున్నారనే ప్రచారం ఏం జరగబోతుంది, తండ్రి కోసం తనీడు పడుతున్న పాటలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఎలా చూడాలి, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా నారా లోకేష్ గారు తీవ్రంగా కష్టపడుతున్నారని అనుకోవాలేమో, మొదటి నుంచి కూడా ఆయన రాజమండ్రిలోనే ఉండడం, ఇప్పుడు ఢిల్లీ వెళ్ళడం, ఏంటి ఢిల్లీ వెళ్ళడం వెనక ఆంతర్యం, వాస్తవానికి జగన్ గారు వెళ్తారనుకున్నారు, అది వాయిదా పడిందో మరి క్యాన్సిల్ అయిందో తెలియదు, ఈ లోపల వెళ్ళడం అసలు ఇక్కడ చాలా వింతగా ఉందండి. పత్రికలు బ్రేకింగ్లు ఒక రకంగా నడుస్తుంది, జరుగుతున్నది ఒక రకంగా ఉంది. నిన్న రాత్రి ఏమని వచ్చింది, మొన్నేమో జగన్ వెళ్తున్నాడని వచ్చింది, మనం కూడా దాని గురించి చర్చ కూడా చేసాం, అతను అప్లై చేశాడని కూడా వచ్చింది, మెన్షన్ చేసుకొచ్చిందేమో జ్యోతి ఈనాడు వీళ్ళే, అతను అప్లై చేశాడో లేదో తెలియదు, పిలిస్తే మామూలుగా G20 అంటాం, మిగతా కూడా చెప్తారేమో అని అనుకున్నాం, అయిపోయింది. వాస్తవంగా ఆ టైంలో వెళ్తే కనుక ఖచ్చితంగా అదే సంకేతం వెళ్తుంది, కాబట్టి అది అయిపోయింది. సీన్ కట్ చేస్తే అక్కడ అదేం జరగలేదు, ములాఖత్తులును మిలాఖత్తులు. రెండవది, నిన్న ఏమన్నారు లోకేష్ గారు తర్వాత భువనేశ్వర్ కలిసి వెళ్తున్నారు నేషనల్ మీడియాతో మాట్లాడడానికి, ప్లస్ అక్కడ వీళ్ళతో కూడా, అంటే వెళ్ళిపోయారు రాత్రి అని కూడా బ్రేకింగ్లు వచ్చినాయి, మన దాంట్లో కూడా వచ్చినాయి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు భువనేశ్వర్ గారు ములాఖత్కి అప్లై చేసుకున్నారు, వాళ్ళు ఇవ్వలేదు, దాంతో ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేశారు, అసహనం వ్యక్తం చేశారు, వారానికి 3 ములాఖత్తులు ఉంటాయి, వాస్తవంగా మనకు తెలిసింది ఇంతకుముందు వారానికి 2 ములాఖత్తులు, మూడిచ్చారని వీళ్ళు రాయడమే, 3 ఇచ్చారన్నారు, ములాఖత్కి ఆమె అప్లై చేసుకుంటే రిజెక్ట్ చేశారని రాస్తున్నారు, అదే కానీ మూడోది మరి ఉందని చెప్పి వీళ్ళు రాస్తున్నారు, రెండే ఉన్నాయని అప్పుడు వీళ్ళే రాశారు, 3 ఉన్నాయని మళ్ళీ ఇప్పుడు వీళ్ళే రాస్తున్నారు, దానికి అప్లై చేశారని, అప్లై చేస్తే రిజెక్ట్ చేశారని. ఆవిడ ఢిల్లీ వెళ్తే ఇక్కడ ములాఖత్కి ఎట్లా అప్లై చేస్తారు, బేసిక్గా ఢిల్లీ వెళ్ళారు, ఇక్కడ ములాఖత్ ఎట్లా అప్లై చేస్తారు, రాత్రి ఏమో ఢిల్లీ వెళ్ళారని రాశారు, ఇక్కడేమో ములాఖత్కి అప్లై చేశారని రాస్తున్నారు, ఏది నిజమో అర్థం కావట్లేదు. పోనీ ములాఖత్ రిజెక్ట్ చేస్తే వెళ్ళారా, ములాఖత్ నిన్న రిజెక్ట్ చేయరు కదా, ఇవాళ చేయాలి కదా, ఏం జరుగుతుంది అసలు, అది అర్థం. లోకేష్ గారైనా వెళ్ళారా పోనీ, అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు అది చూస్తే ఇప్పుడు టీవీలో బ్రేకింగ్లు చూసి కూడా, లేకపోతే టీవీలో ఫోన్లు చూసి కూడా నమ్మలేని పరిస్థితి అయింది ఇప్పుడు వీటిని చూస్తే. అది అంటే ప్రయత్నాలు ఏమన్నా మొదలవుతున్నాయా ఢిల్లీ పెద్దలను కలవాలని ఏమన్నా అనుకుంటున్నారా? ఇందులో ఒక వ్యూహం ఉంటుంది బేసిక్గా ఢిల్లీ వెళ్తే, ఒకటి ఏంటంటే నేషనల్ మీడియా పద్దాక ఇన్ని ఇంటర్వ్యూలు అడుగుతుంది, ప్రతి ఒక్కరు ఇక్కడ కమ్యూనికేట్ చేయడం, ఇక్కడికి వాళ్ళ ఓబీ గాని పంపించడము, మామూలు మనం ఇప్పుడు ఈటెట్లో చేసుకున్నట్టు జూమ్లో చేసుకున్నట్టు నేషనల్ మీడియా కష్టం, వాళ్ళు హై క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, హై క్వాలిటీ కావాలంటే వాళ్ళు ఓబీ వ్యాన్ రావాలి, ఎక్కడో రాజమండ్రికి రావాలి, హైదరాబాద్ నుంచి రావాలి, నేషనల్ మీడియాకి ఇక్కడ ఉండవు కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి అంటే వాళ్ళు పెద్ద అంత టైం అవన్నీ పెట్టుకునే ఇది చెయ్యరు, అది కూడా అందరికి ఒకేసారి కావాలంటుంటారు, కాబట్టి ఈయనే ఢిల్లీ వెళ్ళి అందరితో లైవ్లో అది పార్టిసిపేట్ చేయడం, ఏదో ఒకటి రెండిట్లు పార్టిసిపేట్ చేసినట్టున్నారు, ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి ప్రెస్ మీట్ ఏదో పెడతారు అక్కడ, అక్కడ అంతా వివరిస్తారు నేషనల్ మీడియాకి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని ఒకటి ఉంది, తల్లిని ఎట్లా అవమానించిన దగ్గర నుంచి బిగిన్ చేసి ఇదంతా చెప్తారు అన్నట్టు, ఇది ఇంకొక ఆస్పెక్టు వచ్చింది ప్రచారం. ఈ రెండిట్లో ఏది అన్నది తెలియలా నెంబర్ వన్. రెండోది వచ్చేటప్పటికి ఇంకొక పరీక్ష కూడా అయ్యి ఉండొచ్చు, ఇప్పుడు బీజేపీకి సంబంధించి పవన్ కళ్యాణ్ పంపించాలా, లేదా వీళ్ళు వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలి అమిత్ షాను వీళ్ళకి వింత పత్రం లాంటిది ఇవ్వడానికైనా సరే, అపాయింట్మెంట్ అవసరం కదా, అందుకోసం ఆగారనుకోండి, అదిగో ఇంత కష్టం జరిగినప్పుడు కూడా నువ్వు పట్టించుకోలేదు కాబట్టి నీకు వ్యతిరేకం అనొచ్చు, దాంట్లో పవన్ కళ్యాణ్ లోకేష్ ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు ఎలాగా పొత్తులో ఉన్నారు, మేబీ పవన్ పంపించి ఉండొచ్చు, ఇట్లా వస్తున్నాడు లోకేష్ వస్తున్నాడు కొంచెం మాట్లాడండి అని చెప్పేసి పంపించుండొచ్చు. కేంద్ర పెద్దలను కలవాలనుకోవడం కేవలం ఈ కేసుకు సంబంధించో, లేదంటే ఆయన జైల్లో పెట్టారు ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కంప్లైంట్ చేయడానికైనా, లేదంటే న్యాయపరంగా ఆయన బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతాయి? అంటే కేంద్ర పెద్దల్ని కలవడం అనే పదం అయితే వాళ్ళు చెప్పలా, నిన్న వాళ్ళ మీడియా వాళ్ళ అనుకూల మీడియాని ప్రొజెక్ట్ చేసింది, నేషనల్ మీడియాతో మాట్లాడబోతున్నారు, నేషనల్ మీడియాకి వివరించబోతున్నారని చెప్పారు.
అదైతే కేంద్ర పెద్దలు కలవడం మీడియాతో మాట్లాడడానికి అక్కడ దాకా వెళ్ళాలి. ఇక్కడ కూడా నేషనల్ మీడియా ఉంటది, వాళ్ళ ప్రతినిధులు ఉంటారు, స్ట్రింగర్స్ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు హైదరాబాద్ లో మాట్లాడొచ్చు. దానికంటే ఢిల్లీ అయితే గనక ఇప్పుడు పెద్ద పెద్దవాళ్ళందరూ అంటే డైరెక్ట్ హెడ్స్ ఉంటారు కదా, ఛానల్ హెడ్స్, వాళ్ళకి వెళ్ళి కమ్యూనికేట్ చేస్తారు. జాతీయ మీడియాలో చేయడం వల్ల ఏంటి ప్రయోజనం ఏంటి పార్టీకి? ప్రభుత్వం దృష్టికి పోవాలి అక్కడ. ప్లస్ ఐఎన్డీఏ ఎన్డీఏ రెండు కూటములు ఇప్పుడు వెయిట్ చేస్తున్నాయి కదా బాబు కోసం. దాంట్లో ఏంటంటే ఆల్రెడీ మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ ఇలాంటి వాళ్ళు సపోర్ట్ కూడా చేసేసారు. జాతీయ స్థాయిలో తెలియాల్సిన వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. ఇంకొత్తగా వచ్చే సపోర్ట్ ఏముంటుంది? ఖచ్చితంగా అంటే అది చూసిన తర్వాత ఎన్డీఏ వాళ్ళు ఈయన పిలవచ్చు కదా, ఎన్డీఏ వాళ్ళు మాట్లాడచ్చు కదా, ఎన్డీఏ వాళ్ళు మా దాంట్లో రమ్మనొచ్చు కదా, అటు వెళ్ళిపోతాడేమో అని. ఇప్పుడు ఈయన తక్కువగా అంచనా వేయరు కదా. ఎన్డీఏలోకి వెళ్ళడానికి ఆల్రెడీ ఈయన చేసేసారు కదా ప్రయత్నాలు. కొత్తగా పిలిచేది ఏముంటుంది అంటే వాళ్ళు ఆల్రెడీ పిలుస్తున్నారు. ఈయన ఊ అంటే కనుక ఎన్డీఏ కూటమి చేర్చేసుకుంటది. కానీ వీళ్ళు ఏంటి, ముందు అక్కడ సెంట్రల్లో పవర్లోకి వచ్చే వాళ్ళతో ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళతో వెళ్తే గనక ఓ సమస్య అవుతుంది. వీళ్ళు ఇప్పటిదాకా వెయిట్ చేస్తుంది ఎందుకు? ఇప్పుడు గనక ఐఎన్డీఏ కూటమికి వెళ్తే తమ మీద కక్ష కడతాడు మోడీ, వరుస పెట్టి ప్రత్యర్థులు కొట్టినట్టు కొడతాడు. ఇక్కడ అసలే ఓ పక్కన వేటాడుతున్నాడు జగన్. ప్లస్ బీజేపీ కూడా తోడు కలిసిందంటే ఈ కేసులన్నీ ఒకటి పెట్టి కొడితే అందులో అసలు ఈడీను సిబిఐలు కొడతారు వాళ్ళు. అటు కొడితే అసలు వీళ్ళకి ఈ బెయిళ్ళు గీళ్ళు ఈ గొడవ కూడా కుదరదు. ఇప్పుడున్న కాన్సెప్ట్ కూడా వర్కౌట్ కాదు. కాబట్టి భయం ఉంటుంది వాళ్ళకి, అందుకని ఆలోచిస్తున్నారు. అక్కడ సిద్ధార్థ లోత్రాన్ని మార్చే అవకాశం ఏమన్నా ఉందా? ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు చంద్రచూడ్ గారిని రాజీనామా చేసి వీళ్ళ తరపున వాదించమనాలి. సిద్ధార్థ లోత్రాయని తక్కువ ఏం కాదు. బేసిక్ గా కేసులో స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఎవడేం చేస్తాడు ప్రాక్టికల్ గా? అంటే ఏ విషయంలోనూ వీళ్ళకి ఫేవర్ గా రావట్లేదు కదా. సుప్రీంకోర్టుకి వెళ్తే వస్తాయేమో, ఎందుకంటే ఇక్కడ కోర్టులో మ్యాజిస్ట్రేట్ కోర్టులో వాళ్ళకు ప్రొసీజర్ ఉంది. మ్యాజిస్ట్రేట్ కోర్టులో జడ్జీలు ఊరికినే వేగ్గా వచ్చారు, వాళ్ళకి చాలా ఎగ్జామ్స్ అవన్నీ పెట్టొస్తారు. వాళ్ళు ఆ రూట్లోనే ఆలోచిస్తారు. మీకు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీలు ఎవరో ఒకళ్ళ తరపున వాదించుంటారు, వాదించిన లాయర్లు జడ్జీలు అవుతారు. కాబట్టి వాళ్ళ ఆలోచనల్లో అదంతా ఉంటుంది, అంటే గ్రౌండ్ వర్క్ అంతా తెలుస్తుంటుంది. వాళ్ళ జడ్జిమెంట్లో కూడా స్టేట్మెంట్లు ఇస్తుంటారు, మేము బయట చూసాం అట్లాగా. వాస్తవంగా మీడియా జడ్జీలకు సంబంధించి ఒక లెక్క ఉంది. పాతది నేను ఇదివరకు ఇద్దరు ముగ్గురు జడ్జీలను ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పింది, ఇప్పుడు కాదు ఒక 15-20 ఏళ్ల క్రితం చేసిన. వాళ్ళకి అప్పుడున్న ప్రొసీజర్ ఏంటంటే పేపర్ కూడా వేయించుకోకూడదు, అల్లెళ్ళల్లో న్యూస్ పేపర్ కూడా వేయించుకోకూడదు వాళ్ళు. ఎందుకు అంటే ఒకటి మైండ్ మీద పడుతుంది, వైట్ పేపర్ లాగా ఉండాలి మేము బెంచ్ మీదకి వెళ్ళినప్పుడు. అందుకని మేము సభలకి వీటికి కూడా అటెండ్ అవ్వము, ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అనేటువంటిది మా ప్రథమ నైతిక నియమావళి. అందుకని వెళ్ళమని చెప్పారు అప్పుడు 15-20 ఏళ్ల క్రితం. నేను తేజాలో చేసే టైంలో, అంతకుముందు సిటీకేబుల్లో చేసే టైంలో చేసినప్పుడు ఇంటర్వ్యూలో చెప్పినటువంటి పదాలు. తర్వాత కాలం ఈ కొలీజియం పికప్ అయిపోయిన తర్వాత అంతా కూడా డైరెక్ట్గా ఉన్నవాళ్ళని చేస్తున్నారు. అది ఏదో పార్టీ తరపున వాదించిన వాళ్ళు అవ్వచ్చు, అంటే పెద్ద లాయర్లను తీసుకుంటున్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఆ పొలిటికల్ ఐడియాస్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి ఫినామినా కూడా ఉంటుంది. మ్యాజిస్ట్రేట్ కోర్టులో వచ్చేటప్పుడు కొంత అది పాటిస్తున్నారు వీళ్ళు, ఎగ్జామ్స్ పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు కాబట్టి కొంత. కాకపోతే పైనుంచి ఏదైనా గట్టి వార్నింగ్లు వస్తుంటాయి, అంటే ఇట్లాగా మీరు ఇవ్వడం తీర్పులు తప్పు అని ఆ మధ్యన ఇచ్చారు. ఎవరికి పడితే ఆడికి రిమాండ్ ఇవ్వకండి, రిమాండ్ ఇచ్చే ముందు మీరు సరిగ్గా చూసుకోకుండా ఇస్తున్నారని మ్యాజిస్ట్రేట్లకు వార్నింగ్లు ఇచ్చింది హైకోర్టు. ఆ టైంలో రిమాండ్లన్నీ ఆపేశారు. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మొదట్లో జగన్ వచ్చాక అరెస్ట్ చేసినటువంటి కేసులకి ఆ తర్వాత ప్రతిదానికి రిమాండ్ రిజెక్ట్ చేశారు. ఏది అడిగినా సరే రిమాండ్ నేను రిజెక్ట్ చేస్తున్నా, 41A నోటీసీ. హైకోర్టు కూడా ఆ విధంగా గైడ్ లైన్స్ ఇచ్చాక అట్లాగే తీసుకొచ్చారు. ఇక్కడ కూడా అట్లాగే జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ ఈడీ కేసు తర్వాత ఈ కాన్సెప్ట్ వచ్చింది, మీరు ఎట్ట పడితే అట్టగా రిమాండ్లు ఎట్ట, అదే రిమాండ్లు ఎందుకు రిజెక్ట్ చేస్తారు, కేసులో పంచుందో లేదు చూడండి, ముందే జడ్జిమెంట్ ఇచ్చేయకండి, మీరు అందులో పవర్ లేదు కేసులో అంటే అక్కడతో తీర్పు ఇచ్చేసినట్టే. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అనుకున్నప్పుడు రిమాండ్ ఇవ్వండి, అది 7 ఏళ్ళ పైంది ఉంటే 7 ఏళ్ళలోపు అయితే ఇవ్వండి బెయిల్, అంతేగాని ఇట్లా కాదు అని చెప్పారనమాట. దాంతో ఇప్పుడు ఇట్లా జరిగింది, దానికి ఆయన ఏం చేయగలగడు ఇప్పుడు? లోద్ర మంచి లాయర్ కాకపోతే ఇందులో ఈ కేసులో వీళ్ళు ఫ్రేమింగ్ ఎట్టుగా చేశారు. ఇదే లోద్ర అమరావతిని ఆపగలిగాడు, ఇదే లోద్ర మొత్తం వివేకానంద రెడ్డి కేసు లోద్రానే కదా, ఓటు కోట్లు కేసు కూడా అదే కదా. ఏం జరిగింది? దేంట్లో మాత్రం వెళ్ళిన ఇబ్బంది పట్టలేకపోయారు కదా అయ్యన్నిట్లో. అంటే ఇటువంటి పెద్ద కేసుల్లో పెద్ద లాయర్లు వస్తారు, ఒక్కొక్కసారి అంటే ఆయన ఫెయిల్ అయ్యారని అనొచ్చు అనకూడదు. ఇందులో రెండు సందర్భాల్లో కూడా అవ్వలేదు కాబట్టి, ఒకటి అరెస్ట్ తర్వాత దానికి జైలుకి వెళ్ళే విషయంలో కూడా అవ్వలేదు కాబట్టి లాయర్ని మార్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు ఇంతకన్నా పెద్ద పెద్ద లాయర్లు ఉన్నాయి, కపిల్ సిబాలు లేదంటే ఆయన ఎవరు హరీష్ సాల్వే ఇలాంటి వాళ్ళు చాలా కేసుల్లో లాస్ట్ మినిట్లో కూడా
వాళ్ళు విజయం సాధించినప్పుడు సల్మాన్ ఖాన్ కేసులో చివరి నిమిషంలో ఆయన బెయిల్ తీసుకొచ్చారు, ఆయనకి అన్ని ఆధారాలు ఉన్నా సరే అని. అటువంటి పరిస్థితులు ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి కాబట్టి మార్చే అవకాశం ఉండదు. అంటే ఈయన వాళ్ళ సమకాలి ఇక్కడే సిద్ధార్థలతో కూడా వాళ్ళతో సమకాలి కూడా టాప్ ఫైవ్ కాబట్టి ఇంకా కొత్తగా వాళ్ళ మధ్య టెస్ట్లు ఏం పెడతారు వీళ్ళు ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే మేబీ వాళ్ళతో కూడా ఈ కేసు ఇచ్చి ఏ ప్రాతిపదికన బయటపడచ్చు అని చెప్పి అని అడుగుతారేమో వాళ్ళకు కూడా. మేము బయటపడేస్తామని భరోసా ఇస్తే వాళ్ళకి అప్పచెప్పచ్చు. అయితే మ్యాజిస్ట్రేట్ కోర్టులను వాళ్ళు సీరియస్ తీసుకురు అక్కడి నుంచి, కానివ్వండి అక్కడ తర్వాత చూసుకుందాం అంటారు. మీకు లాయర్లలో 5% మంది అండి చాలా పవర్ఫుల్ నాలెడ్జ్తో ఉంటారు, 10% మంది బెటర్గా ఆర్గ్యూ చేయగలుగుతారు, మిగతాదంతా కూడా సపోర్టింగే. కోటేసుకున్నంత మాత్రాన ఆర్గ్యుమెంట్స్కి సంబంధించి అంత స్ట్రాంగ్ ఏముండదు. బయట మీడియాలో మాట్లాడతారు లేకపోతే రకరకాలు చెప్తారు, కోర్టులో గెలిచేటువంటి చాలా తక్కువ ఉంటాయి. వాళ్లే 5% స్ట్రాంగ్ వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు వాళ్లే, అందులో ఇతను ఒకడు కాబట్టి అంత ఇదే ఉండదు. ఓన్లీ ఏంటంటే కేసుకు సంబంధించిన దాంట్లో మెరిట్స్, ఇప్పుడు ఏ రోజు ఆ రోజున ఏం వాదించాడు, అందుకే కేసును కొట్టేయండి అని చెప్పలే ఆయన. కేసు ఎట్లా కొట్టేస్తారు, ఆరోపణలు ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పారు అనుకోండి, అవన్నీ జడ్జిమెంట్ ఇవ్వరు కదా, ముందు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటారు. ఉన్నాయని ఈయనకి తెలుసు, ఫైల్ చూడగానే వీళ్ళకి అర్థమైపోదు. సుప్రీంకి వెళ్లే ముందు కేంద్ర సహకారం అన్న కోరే ఆలోచన చేస్తున్నారా లోకేష్ గారు కానీ లేదంటే టీడీపీలో పెద్దలు? కేంద్రం సుప్రీంకోర్టులో ఏం చేద్ది, అలానే అనరు. ఇప్పుడు అదే మోడీ గవర్నమెంట్ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు సుప్రీంకోర్టు, ఇంకా వాళ్ళ దగ్గర కేంద్రం ఏం చేస్తుంది? ప్రాక్టికల్గా ఒకటే అయితే గీతే కాస్త పాజిటివ్గా ఉంటే ఈడీ ఏమైనా పంపించకుండా ఉంటారు అని ఏమన్నా అయ్యి ఉండాలా? అయితే నేను అనుకోవడం ఏంటంటే మేము మీతోనే ఉన్నామని ఒక సంకేతం ఇచ్చి రావడం, ఇంకా తెలుగుదేశం పార్టీ మీతోనే ఉందాం అనుకుంటున్నాం మేము అని సంకేతం ఇచ్చి రావడం. ఇప్పుడు ఇతని పేరేంటి రాజా కనిమొళి, ఇద్దరు కూడా తమిళనాడులో కింగ్లే డిఎంకే. అప్పుడు డిఎంకే కేంద్రంలో ఉంది పార్ట్నర్, కానీ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఆరేసి నెల జైల్లో పెట్టారు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, బయటికి పోలేదు డిఎంకే ఉండిగా సచ్చినట్టు. అక్కడే బెదిరించి ఆపారు అన్నది ఉంది. ఎట్లాగా ఆ టైంలో జరిగింది ఏంటంటే కదా, డిఎంకే బీజేపీతో సంప్రదింపులు జరుపుతుంది కాబట్టి బీజేపీ వైపు వెళ్ళిపోతుందేమో తమ దగ్గర ఉన్నదనేసి వాళ్ళ మీద 2G కేసు పెట్టారు, పెట్టి వాళ్ళ 6 నెలల పాటు జైల్లో పెట్టి తద్వారా ఆ తర్వాత వాళ్ళు వెళ్ళనీయకుండా ఆపారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా వెళ్ళలేదుగా, దానివల్ల డిఎంకేతో అలాగ బెదిరించి ఆపడం వల్ల కాంగ్రెస్ పార్టీకి 4 సీట్లు వచ్చినాయి. కాబట్టి అప్పుడు యూపీఏలో భాగస్వామ్య పక్షం డిఎంకే, కానీ ఇక్కడ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం కాదు కదా తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా, కావాలని చేస్తున్నారా, కావాలని ఏడిపిస్తున్నారా, మద్దతు ఇస్తున్నారు కదా అన్ని కూడా, వీళ్ళు ఇస్తున్నారు మద్దతు, వాళ్ళు కలుపుదాం అనుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడ కలుపుకోవట్లేదు. వాళ్ళు ఏడిపించాలి అనుకుంటే ఎట్లా ఉండదు, ఈ పాటికి ఎప్పుడో కేసుల్లో అయిపోయి ఉండేది. అంటే ప్రాక్టికల్ గా చూస్తే వాళ్ళైతే వీళ్ళిద్దరిని కొట్టుకోమని వదిలేశారు ఫీల్డ్లో, ఎవడు ఫైనల్ గా ఫైటర్ గెలిచి వస్తాడు అదేదో పాతకాలంలో స్వయంవరంలో ఇద్దరిని కొట్టుకోమని చెప్పి బతుకున్నోడిని పెళ్లి చేసుకుంటా లేకపోతే గెలిచినోడిని పెళ్లి చేసుకుంటాను అంటారు కదా. ఇప్పుడు అట్లుంది పరిస్థితి. లోకేష్ గారు ఢిల్లీ వెళ్తే 2 అంశాలు, ఒకటి తండ్రి కోసం జైల్లో ఉన్నాయని బయటకు తెప్పించే ప్రయత్నాల కోసం, లేదా రెండోది మేమిద్దరం ఆల్రెడీ పొత్తు పెట్టేసుకున్నాం ప్రకటించేసుకున్నాం మీ పరిస్థితి ఏంటి కలిసి వెళ్దామా లేదా అని, రెండింటి గురించి నారా లోకేష్ గారు లీడ్ తీసుకొని మాట్లాడే అంత సామర్థ్యాలు ఉన్నాయనుకోవచ్చా? ఏమో పక్కన వాళ్ళు వాచి ఉన్నారు కదా అక్కడ, సీఎం రమేష్ సుజనా చౌదరి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి దగ్గర ఉండి చెప్తారు. కంభంపాటి రామ్మోహన్ ఉంటాడు అక్కడ, ఇలా పార్టీకి సంబంధించిన మంచి ల్యాబింగ్ బ్యాచ్ ఉన్నది, దీనికి తోడు ఆయన ఉన్నాడు కదా అసలు మొత్తం కథ నడపగలిగిన ల్యాబిస్ట్ రఘురామకృష్ణరావు, అతను ఉన్నాడు, అతను మాట్లాడిపిస్తాడు. ఆవిడ రానియరు ఈ టైంలో, ఆవిడ వస్తే గనక ఆవిడకి ఇబ్బంది, వీళ్ళ మనిషి అనే ఫీలింగ్ పడుతుంది కాబట్టి వీళ్ళు ల్యాబీ నడుపుతారు అక్కడ. అంటే ఇప్పటి వరకు బంధుత్వం ప్రకారం చూసుకున్నా బీజేపీ అధ్యక్షురాలుగా చూసుకున్నా ఆవిడ ఇన్వాల్వ్ అవ్వట్లేదా, ఒక ప్రకటన అయితే ముందు చేశారు ఖండిస్తున్నామని తర్వాత సైలెంట్ అయిపోయారు, కనీసం ముఖాముఖి కూడా రాలేదు. అంటే ఎట్లా వెళ్తుంది ఆవిడ, బీజేపీ తరపున వెళ్ళినట్టు అవుతుంది కదా, రిలేషన్ అలాగే రావచ్చు కదా, బంధుత్వం రిలేషన్ లెక్కనైతే కనుక ఎన్నాళ్ళ నుంచి వీళ్ళిద్దరు గొడవలు లేవు, ఆ లెక్కనైతే కనుక రిలేషన్స్ పరంగా అయితే ఇద్దరు మధ్యన ఇద్దరు కలిసి అడ్డగా దగ్గర కూర్చున్నారు, అది దేనికి కాయన్ గురించి
అంతే కదా, అంటే ఇప్పుడు కూడా కుటుంబ ఫంక్షన్ ఉంటే కలుస్తారు. అంటే కాయన్ తర్వాత కదా కూర్చున్నది, అదే నడ్డా గారితో కాయన్ గురించి కూర్చోవాలని అవసరం ఏముంటది? అంతే కదా, కాయన్ దగ్గరికి ఆయన గెస్ట్ గా పిలిచారు కదా, విడిగా కాదు వెళ్ళింది, నడ్డాని అక్కడికి పిలిచారు కాబట్టి కూర్చున్నారు అంతవరకు. ట్రై చేసింది ఆవిడ, ఆవిడ ట్రై చేస్తూనే ఉంది. ఇప్పుడు దాని ఏమంటారు కదా, కోటి తిన్నాం కదా అని మెళ్ళలో ఎముకలు వేసుకుతారు కదా, ఆవిడ ప్రయత్నిస్తోంది. అది అయ్యేలోపు కనుక అయితే ఎక్స్పోజ్ అయిపోయినట్టు అవుతుంది. ఢిల్లీలో ప్రయత్నాలు మొదలు పెట్టారా లోకేష్ గారు, లాబింగ్ మొదలు పెట్టారా, రెండు జరుగుతాయి, ఏది సక్సెస్ అనేది చూడాలి. రైట్, చూద్దాం మొత్తానికి ఢిల్లీ స్థాయికి వెళ్ళిందా ఈ కేసు, తీసుకెళ్లాలని అనుకుంటున్నారా, అలాగే పొత్తుల విషయంలో కూడా జాతీయ పెద్దలతో మాట్లాడే ప్రయత్నాలు ఏమన్నా జరుగుతాయా, నిజంగా ఇందులో వాస్తవం ఉందా లేదా, వేచి చూడాల్సిన అంశం.